ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సెంటర్లో ఏమొస్తుంది అనుకుంటారు? బీజేపీ వస్తుందండి. కిషన్ రెడ్డి గెలుస్తాడండి, కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే మంచి వ్యక్తి, సౌమ్యుడు, అన్నిటికీ ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి అలిగేషన్స్ కూడా లేవు, మంచి వ్యక్తి. సో అతనే వస్తాడు ఖచ్చితంగా. కిషన్ రెడ్డి లాంటి లోకల్ నేత ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంటే ఎక్కువ మేలు జరుగుతుందా? ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. ఎందుకంటే ఒక మన అభ్యర్థి ఎప్పుడు కానీ ఢిల్లీలో ఒక మినిస్టర్ లెవెల్లో ఉంటే రావాల్సిన ఫండ్కి ఫైట్ చేస్తాడు, రావాల్సిన ఫండ్ని తెప్పించగలడు, సికింద్రాబాద్ ఇంకా డెవలప్ చేస్తాడని నమ్మకం మాకుంది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడే ఎంపీ కాబట్టి మళ్ళీ గెలిస్తే పెండింగ్ పనులు పూర్తి చేయాలి అవుతాయని నమ్మకం ఉందండి. ప్రజల నమ్మకం ఉండి అతన్ని గెలిపిస్తారు. ఫోన్ ట్యాపింగ్ అవినీతి, కొంబ ఆరోపణలు లేని కిషన్ రెడ్డి భేటీ అనుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్ కిషన్ రెడ్డికి సంబంధం లేదండి. ఫోన్ ట్యాపింగ్ అనేది మా లాస్ట్ గవర్నమెంట్ చేసిన దానికి ఎవరు పోలీస్ అధికారులు ఉన్నా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసే ప్రకారము ఇట్ ఇస్ అ ఫోన్ ట్యాపింగ్, ఇట్స్ ఇల్లీగల్. సో దానికి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చూసుకుంటుంది గవర్నమెంట్. 100 రోజుల హామీలు అమలు అని మోసం చేసిన కాంగ్రెస్కి ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు పడతాయంట? ఏమండి, 100 రోజులలో మోసం చేసినాడని మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చింది గవర్నమెంట్, వచ్చింది ఇప్పుడే, ఇంకా చాలా ఉంది. సో వాళ్ళు ఇప్పుడు 100 రోజులు రాగానే ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వల్ల అతను ఏం చేయాలో ఏం చేయాలి ఇంకా టైం పడుతుంది. కాబట్టి మనం లెట్స్ కొంచెం టైం ఇవ్వాలి. ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా కొంచెం టైం ఉంటుంది అండర్స్టాండింగ్కి, ఆళ్ళు మొగల మధ్య. సో గవర్నమెంట్ 100 రోజులు మోసం చేసింది అనేది తప్పు వాడుది. మన 100 రోజులు అతను చేస్తున్నాడు, చేస్తాడు, లెట్ మీ సీ. చేయకపోతే ప్రజలే అతనికి బుద్ధి చెప్తారు. ఈ విషయం కరెక్ట్, 100% కరెక్ట్ అండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ టీఆర్ఎస్, తెలంగాణ ఉద్యమం పెట్టి దీన్ని బీఆర్ఎస్కి ఎప్పుడైతే మారుతుందో డెఫినెట్గా అది ఇంపాక్ట్ ప్రజల్లో పడింది. తెలంగాణ అనేది ఒక సెంటిమెంటు, తెలంగాణ గవర్నమెంట్ మనకు తెలంగాణ కోసం వచ్చిన ప్రభుత్వము, దీనిని బీఆర్ఎస్ చేయడం అనేది దాదే కొంచెం సెట్ బ్యాక్ అని ప్రజల యొక్క అభిభావం. పవర్లో ఉన్న పార్టీలకి జంప్ అయ్యే అధ్యయనం లాంటి నేతలు అవసరం? ఇది నేచురల్ జరిగేదేనండి. ఈ గవర్నమెంట్ ఇస్తే ఆ గవర్నమెంట్కి, ఆ గవర్నమెంట్ కూడా జంప్ అవుతారు. దీనికి జంప్ కాకుండా ఒక సరైనది ఒక చట్టం రావాలని ప్రజల నుంచి కోరుకుంటున్నారు. నాయనమ్మా, నా ఓటర్ ఐడి, ఇప్పుడు నేను మైనర్ కాదు మేజర్. ఇంటికి పెద్ద మంచిగా లేకపోతే గా ఇల్లే చెడిపోతుంది, గానీ దేశానికి నాయకుడు మంచిగా లేకపోతే మొత్తం వ్యవస్థనే చెడిపోతుంది. మనం తెలిసి తెలిసి కండ్లను పొడుచుకోం కదా. మోదీ చేసిన అభివృద్ధి కాదని ఎట్లంటాం? 10 సంవత్సరాల కించి నువ్వు గిదే ఎత్తున్నావు కదా నాయనమ్మా. నువ్వు వేసే గా ఒక్కోటు కొన్ని కోట్ల మంది భవిష్యత్తును నిర్ణయిస్తుంది బిడ్డా. మోదీ దేశమంతా నా కుటుంబం అని అనుకుంటుండు గనకే ప్రతి పథకం అందరికి చేరుతాంది. మోదీ ప్రధానిగా ఉండు మనకు అవసరం బిడ్డా. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.